ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యమయ్యా రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు బాసటగా నిలిచావయ్యా రామ సచివాలయముల ద్వారా యువత భవిత మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అప్పదాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం 75% స్థానికులకే ఉద్యోగ అవకాశం చూపే వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసర పథకం ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108-104 ప్రతి మండలానికి ఒకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం 0% రుణాల విప్లవం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం దళిత కార్పొరేషన్లకు నిధులు మత్స్యకారులకు అందిన వరములు అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం 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 ప్రభుత్వం
జగనన్న ప్రభుత్వం 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 రాజన్న 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 మా కష్టాలు తీరేది ఎప్పుడన్నా నువ్వు లేని లోటు ఉందన్న ఈ లోటు భర్తీ చెయ్యి జగనన్న ఆనాటి అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి
ధన ధన దన్ ధన ధన దన్ ధన 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 రే ధన ధన దన్ ధన ధన దన్ ధన 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 రే ధన్ ధన ధన దన్ ధన ధన దన్ ధన 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 రే ధన ధన దన్ ధన ధన దన్ ధన 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 రే తూర్పు దిక్కున భానుడు లేసే అమరావతి ఊపిరి పీల్చి ఆంధ్రావని గుండెల మీద పరువు దిగి దరువు లేసే జనమే జగనన్నయ్య జగమంతా తానై పండగల దిగి వచ్చే తండ్రి నడిచిన బాటల దన దన దన్ దన దన దన్ దన 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 రే దన దన దన్ దన దన దన్ దన 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 రే తెలుగోళ్ళ సంబరాలు నింగినంటే దన్ దన దన ధనారే జననేత జగనన్నకు స్వాగతాలు పలికేందుకు జనమంతా కదిలిండ్రో దన్ దన దన ధనారే డల్లా చికాగో ఆస్టిన్ సాన్ అంటోనియో అట్లాంటా ఎస్ఎఫ్ఓ న్యూజెర్సీలో సందడులే దన్ దన దన దన్ దన దన దన్ దన దన ధనారే దన దన దన్ దన దన దన్ దన దన ధనారే దన్ దన దన దన్ దన దన దన్ దన 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 రే దన దన దన్ దన దన దన్ దన 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 రే అందరికీ నమస్కారం. ఈరోజు మొదటిసారిగా మేయర్ ఛాంబర్లో అడుగు పెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. నన్ను ఈ సీట్లో కూర్చోబెట్టిన మా ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, మా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి నేను సదా కృతజ్ఞతరాలనై ఉంటానండి. మా అవినాష్ గారు, మా ఎమ్మెల్యే గారు విష్ణు గారు, వీళ్ళు ఆశీస్సులు కూడా నాకున్నాయండి. వీళ్ళందరికీ నేను సదా రుణపడి ఉంటాను. ఇప్పుడు మా ఎజెండా సంక్షేమం అండి, అభివృద్ధి. జగనన్న పథకాలు ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి వెళ్ళాలని, ప్రతి గడపకి వెళ్ళాలని మా ఆకాంక్ష. అండ్ ఈరోజు నేను మూడు ఫైల్స్ మీద సంతకం చేశాను. ఒకటి పిల్లల కోసం అండి, 197 విద్యా వాలంటీర్ల కోసం, అండ్ 500 మొక్కలు, 5000 మొక్కలండి గ్రీనరీ కోసం. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ కోసం అండి. వస్తుంది ఎండాకాలం కదా, ఎవరికి నగరంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా డ్రింకింగ్ వాటర్ కోసం 50 లక్షలు అండి. ఈ మూడు ఫైల్స్ మీద నేను ఈ పూట సంతకం చేశాను, మొదటి సంతకం చేశాను. ఇక్కడికి వచ్చి మా పార్టీ నాయకులు, మా కార్పొరేటర్లు, పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మీడియా ప్రతినిధులకు కూడా నా ధన్యవాదాలండి. నన్ను ఈ పదవిలో కూర్చోబెట్టి, నన్ను నమ్మి ఇక్కడ కూర్చోబెట్టినందుకు, నా వల్ల ఎలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటానండి. నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపీట వేస్తా అని చెప్పని చెప్పడం జరిగిందో, అది చేతల్లో చూపెట్టే విధంగా ఈరోజు బీసీ మహిళకి విజయవాడ నగర మేయర్గా అవకాశం ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముందు చూపు కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో అయితే కనుక బీసీలని ఓటు బ్యాంక్ కింద మాత్రమే వాడుకునేవాళ్ళు. ఈరోజు రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో విజయవాడ నగరం మేయర్గా ఈరోజు అవకాశం ఇచ్చి ఒక మహిళకి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనందరం కూడా భావించాలి. ఆ విధంగా ఇవ్వడం ఈరోజు మా మేయర్ గారు కూడా ఛాంబర్లో అడుగుపెట్టి ఈరోజు మొదటగా మూడు సంతకాలని, ఏదైతే త్రాగునీటి సమస్యని ప్యూరిఫికేషన్ కోసం చెప్పని 55 లక్షల శాంక్షన్ కానివ్వండి, పచ్చదనాన్ని అభివృద్ధి చేయడానికి మొక్కలు నాటడానికి 5000 మొక్కలకు కానివ్వండి, పిల్లల చదువుల కోసం అని చెప్పిన విద్యా వాలంటీర్లు కావచ్చు, ఈరోజు మూడు సంతకాలు ప్రథమంగా పెట్టి ఈ యొక్క నగరాభివృద్ధి కోసం అని చెప్పని పాటుపడటానికి ఈరోజు అందరు కార్పొరేట్ల సహకారంతో, అదేవిధంగా మా విష్ణు గారు కావచ్చు, దేవిన నవనీష్ గారు కావచ్చు, అందరి సహకారంతో ఈ యొక్క నగర అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చే నగర మేయర్ గారు కూడా పనిచేస్తారని చెప్పి తెలియపరచుకుంటూ సగౌరవంగా ఉంది ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా విజయవాడ నగరపాలక సంస్థ మీద ఎగరవేస్తామని చెప్పని ఏదైతే మేమందరూ చెప్పామో అవినీష్ గారు కానీ విష్ణు గారు కానీ అదే మాట నిలబెట్టుకుని ఈరోజు నగర ప్రజలందరూ కూడా మాకు అవకాశం కల్పించారు. తప్పకుండా విజయవాడ నగరానికి మంచి చేసే విధంగా, అభివృద్ధి చేసే విధంగా ఈ యొక్క పరిపాలన సాగుతుందని చెప్పని తెలియపరచుకుంటూ చంద్రబాబు నాయుడు
ఎన్నికల ముందు రోజునాడు విజయవాడ నగరంలో ఉదయం నుంచి సాయంత్రంలాగా సందులు సందులు తిరిగాడు. ఈరోజు ఎన్నో అబద్ధాలు చెప్పాడు, ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ పకట వేషగాల్ని ఏ విధంగా అయితే ప్రజలు చూస్తారో అదేవిధంగా చంద్రబాబును చూసి జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తారని చెప్పి ఆయనకు ఓటేసినందుకు విజయవాడ నగర ప్రజలందరికీ కూడా సదా రుణపడి ఉంటామని చెప్పని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటాను. ఈరోజు విజయవాడ నగర మేయర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశీస్సులతో, అదేవిధంగా మా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఒక ఆశీస్సులతో ఈరోజు బాధ్యత చేపడుతున్న రాయన్ భాగ్యలక్ష్మి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు రాగానే విద్యా వాలంటీర్లు కానివ్వండి, లేకపోతే త్రాగునీరు సమస్య కానివ్వండి, అదేవిధంగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి పరిచే విధంగా పచ్చదనం విషయంలో కానివ్వండి, మొట్టమొదటి సంతకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గత ఎన్నికల ముందు చెప్పారో ఈరోజు విజయవాడ నగరాన్ని మేము అభివృద్ధి చేస్తామని చెప్పని దానికి అనుగుణంగా ఈరోజు మొట్టమొదటి సంతకం గారు విజయవాడ నగరాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఈరోజు మా మేయర్ గారు సంతకం పెడతాం. ఈరోజు ఇందాక పెద్ద శ్రీనివాసరావు గారు చెప్పారు, గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ చూసినా విజయవాడ కంచుకోట మారి అని చెప్పంటే, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో విజయవాడ నగరాన్ని వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేశామని చెప్పని ఎంతో ఘనంగా మేము చెప్పుకోగలుగుతున్నాం. అంటే దానికి కారణం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు. అదేవిధంగా ఈరోజు ఏదైతే మా మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు తప్పకుండా ఆ ఆధ్వర్యంలో ఈ యొక్క విజయవాడ నగరంలో మా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మల్లారి విష్ణు గారు, అదేవిధంగా మాకు నగరపాలక సంస్థ కమిషనర్ గారు, అదేవిధంగా సిబ్బంది ఒక సహకారంతో విజయవాడ నగరాన్ని మేము అభివృద్ధి పరుస్తాం. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా, గతంలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి వాళ్ళ మాటలు చెప్పారు, మేము ఈరోజు చేతల్లో చూపించి విజయవాడ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని సందర్భంగా చెప్తూ ఈరోజు తప్పకుండా పెద్దలందరూ ఒక ఆశీస్సులతో రాయన్ భాగ్యలక్ష్మి గారు తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత ముందుకి విజయవాడ నగరాన్ని తీసుకెళ్తారని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.